వ్యక్తి ఉన్నాడు, మరి ఆయనకు మరి ఆరోగ్యం సరిగా లేదు, ఆయన పరిస్థితి విషమించింది. ఎందుకంటే ఆయనకు క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి. మొదటిగా స్టార్టింగ్ స్టేజ్ ఉన్నది క్యాన్సర్ గడ్డలు, ఆయన స్క్రాచ్ స్పాట్స్ ఉన్నాయి. మొదటిగా ఆయన డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు, డాక్టర్ దగ్గర చెప్పినప్పుడు మరి ఆయన కడుపులో క్యాన్సర్ స్పాట్స్ ఉన్నాయి. ఇనిషియల్ స్టేజ్ స్టార్టింగ్ దశలో ప్రారంభ దశలో ఉన్నాయి. మరి నువ్వు ఎక్కువ కాలం జీవించలేవు, ఎందుకంటే నీ నోటి నుంచి రక్తం కారుతుంది, సో పరిస్థితి విషమంగా ఉందని చెప్పినప్పుడు, సో అతను మరి క్రైస్తవుడు కాబట్టి సో అతడు దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అతనిలో విశ్వాసం ఉన్నది కనుక, దేవుడు ఆయన స్వస్థపరిచాడు కనుక ప్రతి దినం ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా నీ చిత్తం ఉంది, ప్రభా నీ చిత్తం ఉంటే నన్ను బ్రతికించుకో, లేదా నీ సాక్షిగా నన్ను వాడుకుంటావో, లేదా నీ దగ్గరికి నన్ను పిలుచుకుంటావో, నీ చిత్తం ప్రభా అని. చూడండి, 6 నెలలు ప్రార్థన చేశాడు ఆ వ్యక్తి, 6 నెలలు ప్రార్థన చేశాడు. మనం ఒక దినము 2 దినాలు లేదా 1 నెల ప్రార్థన చేసి మనకు సంబంధించిన సమాధానం రాలేదనకూడదు. దేవుడు ఆ సమయంలో నిన్ను పరీక్షిస్తాడన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. నీవు ఎంతగా దాని మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు, నీకు దాని మీద ఎంత విశ్వాసం ఉంది అన్న విషయాన్ని దేవుడు గమనిస్తాడు. సో నీలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. కనుక ఆ వ్యక్తి కూడా 6 నెలలు ప్రార్థన చేశాడు. 6 నెలలు ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు రాత్రి దేవుడు దర్శనము ద్వారా ఆయనతోటి మాట్లాడాడు. సో నీలో ఉన్న విశ్వాసాన్ని నేను నచ్చుకున్నా, నీలో ఉన్న విశ్వాసానికి నేను ఇష్టపడ్డానని చెప్పి ఆ రోజు రాత్రి దేవుడు అతన్ని ముట్టి స్వస్థపరిచాడు. సో స్వస్థతలు చేసిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు ఆయనే మాత్రమే కనుక, మరి తర్వాత రోజు హాస్పిటల్కు వెళ్ళాడు. హాస్పిటల్కు వెళ్ళిన తర్వాత మరి హాస్పిటల్లో మరి రిపోర్ట్స్ తీశారు, మరలా రెండోసారి స్కానింగ్ తీశారు. స్కానింగ్ చేసినప్పుడు అప్పుడు డాక్టర్ చెప్పాడు, డాక్టర్ ఆశ్చర్యపోయాడు. మరి డాక్టర్కే అర్థం కాలేదు, మరి ఎలా జరిగింది, ఆయన స్వస్థతను పొందుకున్నాడు, విడుదలను పొందుకున్నాడు. కారణం ఆయన చేసిన ప్రార్థన, కారణం ఆయన ప్రార్థనలో ఉన్న విశ్వాసం. కనుక రెండవ లక్షణం, మన ప్రార్థన జీవితంలో ఉండాల్సినది ఏంటంటే విశ్వాసం. మూడవ విషయాన్ని మనం గమనించినట్లయితే మన ప్రార్థనలో నిలకడ ఉండాలి. ఈ ప్రార్థన